వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు: పాకిస్తాన్ నాయకులకు హితవు పలికిన క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా నడపలేకపోతున్నాం, మనకు ఇప్పుడు కశ్మీర్ అవసరమా అని ప్రశ్న. ఏ దేశంలోనైనా మానవ ప్రాణాలు పోవటం బాధాకరమని వ్యాఖ్య. నిస్సహాయ పాలస్తీనాపై ఇజ్రాయెల్ మిసైల్ దాడులు, గత 6 నెలలుగా ప్రతిరోజు ఏవో ఒక దాడులు చేస్తూనే ఉన్న ఇజ్రాయెల్, నిస్సహాయ ప్రజలపై 2 రోజులు ఎడతెరిపి లేకుండా మిసైల్ దాడులు. రోహింగ్యాలను వెనక్కి పంపేది లేదన్న బంగ్లాదేశ్, ఇంకా పరిస్థితులు సానుకూలంగా లేవంటున్న బంగ్లాదేశ్, అసలు రోహింగ్యాలకు వాళ్ల స్వదేశం వెళ్లే భాగ్యం ఉందా అని వాపోతున్న మానవతావాదు. ఉర్దుగాన్ను బుజ్జగించడానికి అమెరికా ప్రయత్నిస్తుందా? పాత్రికేయుడు ఖషోగ్గీ హత్యలో సౌదీని ఇరకాటంలో పెడుతున్న టర్కీ, సౌదీ కోసం ఉర్దుగాన్ విరోధి ఫత్హుల్లా గులెన్ను అమెరికా నుండి సాగనంపే అవకాశాలు. సుప్రీంకోర్టులో గుజరాత్ హత్యాకాండ కేసు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ను సవాల్ చేసిన జకియా జాఫ్రీ, ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న విచారణ. మస్జిదుల చందాలతో 70 దళిత కుటుంబాల పునరావాసం, మహారాష్ట్రలో ఇళ్లు తగలబడిపోయిన దళితుల పట్ల సానుభూతి, చందా డబ్బులతో తిరిగి ఇళ్లు కట్టించిన ముస్లిం సమాజం. అబద్ధపు ఫత్వాల వెనుక కుట్ర బట్ట బయలు, అసలు ముఫ్తీ కాని వారి వ్యాఖ్యను ఫత్వా అంటూ ప్రచారం చేసిన ఏఎన్ఐ, అదే అదనుగా ప్రచారంలో పెట్టిన జాతీయ మీడియా. తెలంగాణ కాంగ్రెస్ను వీడుతున్న ముస్లిం నాయకులు, ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో ముస్లిం సమాజానికి అన్యాయం జరిగిందంటున్న ఆబిద్ రసూల్ ఖాన్, తోడుగా హలీఫుర్ రెహమాన్ కూడా నిష్క్రమణ. పాకిస్తాన్ నాయకులకు హితవు పలికిన క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఉన్న 4 ప్రావిన్స్లనే సరిగా చూసుకోలేకపోతున్నారు, ఇక పాకిస్తాన్కు కాశ్మీర్ ఎందుకు అని ప్రశ్నించాడు. కాశ్మీర్ను వదిలేయండి, ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూసుకోండి అని పాక్ ప్రభుత్వాన్ని ఆఫ్రిది డిమాండ్ చేశాడు. బ్రిటిష్ పార్లమెంట్లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీసే పరిస్థితి కనిపిస్తున్నది. ఉగ్రవాదుల నుండి దేశాన్ని సురక్షితంగా ఉంచడం కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని ఆయన విమర్శించాడు. లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తున్నదని ఆఫ్రిది అన్నాడు. పాకిస్తాన్కు కాశ్మీర్ అవసరం లేదు, కాశ్మీర్ ప్రజలు చావకూడదు, మానవత్వం పరిఢవిల్లాలి అని ఆఫ్రిది అన్నాడు. గతంలోనూ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ అక్కడ భారత్ అమలు చేస్తున్న విధానాన్ని అతను విమర్శించాడు. అయితే అప్పట్లో భారత్ క్రికెటర్ల నుంచి ఆఫ్రిదికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నిస్సహాయ పాలస్తీనాపై ఇజ్రాయెల్ మిసైల్ దాడులు, గాజాలోని పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 7 మరణించారు, 3 తీవ్ర గాయాలయ్యాయి. గత మే నెలలో పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ ఆక్రమణకు నిరసనగా ప్రదర్శనలు జరిపినప్పటి నుండి ఇజ్రాయెల్ చెదురు మదురుగా పాలస్తీనా ప్రజలను, డాక్టర్లను, పిల్లలను, పాత్రికేయులను హతమారుస్తూ వస్తుంది. దానికి జవాబుగా హమాస్ అడపా దడపా ప్రతిదాడికి ప్రయత్నిస్తుంది, కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో ప్రాణనష్టం జరగలేదు. అయినా ఆ మాత్రం వంక చాలు ఇజ్రాయెల్కి, అమాయక పాలస్తీనా ప్రజలను అమానుషంగా చంపడానికి. దొరికిందే అవకాశంగా గత వారం వరుసగా 2 రోజులు రేయిమ్ బౌళ్లు మిసైల్ దాడులు చేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైనిక అధికారులు మాట్లాడుతూ తమ సైనిక వాహనాలతో పలు ప్రాంతాల్లో రాకెట్ బాంబులు విసిరి మాపై పాలస్తీనా దాడులు చేసింది, ఈ దాడులను ఎదుర్కొనే దిశగా కేవలం తుపాకీ కాల్పులు జరిపామనడం వారి వికృత ఆలోచనను బహిర్గతం చేసింది. ఆస్ట్రేలియా ప్రధాని ముస్లిం విద్వేష వ్యాఖ్యలకు సర్వత్రా ఖండన,
తీవ్రమైన ఇస్లామిజం పెద్ద ప్రమాదమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అన్నాడు. హింసాత్మక రాడికలిజాన్ని నిరోధించే బాధ్యత ముస్లిం నాయకత్వంపై ఉందని కూడా ఆయన అన్నాడు. ప్రధాని మారిసన్ వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని ఫోరం ఆన్ ఆస్ట్రేలియాస్ ఇస్లామిక్ రిలేషన్స్ ఖండించింది. సెక్యులర్ రెబలిజం అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతమని హిజ్బుత్ తెహ్రీర్ సంస్థ వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియాలోని నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ ఆస్ట్రేలియా ప్రధాని జాతీయ విషాదాన్ని రాజకీయంగా మార్చేస్తున్నాడని విమర్శించింది. మెల్బోర్న్లో ఉగ్రవాద దాడి తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని మారిసన్ ఈ విషాద సంఘటనను తన రాజకీయాలకు వాడుకుంటున్నాడని, సమాజంలో ముస్లింలకు ఇతరులకు మధ్య విద్వేషం రాజేసే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో మొదటి ముస్లిం మహిళా పార్లమెంటు సభ్యురాలు లేబర్ పార్టీకి చెందిన అన్నే అలీ మాట్లాడుతూ, ప్రధాని అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలవి అన్నారు. రాజకీయంగా నిరాశతో చేసిన వ్యాఖ్యలని అన్నారు. మీరు ఎంత రాజకీయ నిరాశలో ఉన్నారో నాకు తెలియదు, కానీ విషాదాన్ని రాజకీయాలకు వాడుకోవటం సిగ్గుచేటు అని చెప్పారు. ఫిలిప్పీన్స్లో ఇస్లాం స్వీకరించిన గ్రామం. బ్రిటన్కు చెందిన ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ ప్రతినిధికి ఫిలిప్పీన్స్లోని సెబు ప్రాంతంలో హంతాయన్ దీవిలోని మదీనా మస్జిద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడి అబూబకర్ అనే నవముస్లిం ఈ ఆహ్వానం పంపాడు. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బృందం అక్కడికి వెళ్ళింది. ఊరుకు వెళ్ళిన తర్వాత ఒక సింపోజియం ఏర్పాటు చేశారు. ఇస్లాం గురించి తెలియజేయమని అడిగారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. అబూబకర్ ఈసా ఖాన్లు చేసిన అద్భుత ప్రసంగంతో మంత్రముగ్ధులయ్యారు. ఫలితం, అల్లా దయవల్ల 215 మంది అక్కడికక్కడే ఇస్లాం స్వీకరించారు. ఆ వెంటనే మొత్తం ఊరు ఊరంతా ముస్లిములుగా మారిపోయారు. అక్కడ మదీనా మస్జిద్ను అబూబకర్ నిర్మించారు. స్థానికులందరికీ ఇస్లాం పరిచయం చేస్తూ వచ్చారు. ఆయన గత 20 సంవత్సరాలుగా ఇస్లాం పరిచయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో 55 మంది ముస్లిం అభ్యర్థుల విజయం. అమెరికాలో జరిగిన మొన్నటి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు 95% ఓటు వేశారని కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ తెలియజేసింది. అమెరికాలో ఇస్లామోఫోబియా అత్యధికంగా ఉన్నప్పటికీ స్వయంగా దేశాధ్యక్షుడే విద్వేషపూరిత విధానాలు అమలు చేస్తున్నప్పటికీ అమెరికాలో మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 55 మంది ముస్లిములు గెలుపొందడం విశేషం. ఇందులో 11 మంది కాలిఫోర్నియా నుంచి గెలిచారు. గెలిచిన వారిలో ఇల్హాన్ ఉమర్, రాషిదా లాయిబ్, ముజ్తబా ముహమ్మద్ వంటి ప్రముఖులున్నారు. ఇందులో ఇల్హాన్, రాషిదాలు అమెరికా కాంగ్రెస్లో అడుగు పెడుతున్న మొదటి ముస్లిం మహిళలు. నార్త్ కరోలినా నుంచి ముజ్తబా ముహమ్మద్ సెనెట్కు గెలిచారు. అమెరికా రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంచడానికి ప్రయత్నిస్తున్న జెట్ ప్యాక్ గ్రూపు ప్రకారం ఈసారి ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో 128 మంది ముస్లింలు పోటీ చేశారు. ఇందులో 23 మంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు పోటీ పడ్డారు. ప్రైమరీ రేసులో 16 మంది ఓడిపోయారు. చివరకు 4 గెలిచారు. కాలిఫోర్నియా బే ఏరియాలో 5 ముస్లిం మహిళలు స్థానిక పదవుల్లో గెలిచారు. ఎన్నికల్లో ముస్లింలు అత్యధికంగా ఓటు వేయడం, రికార్డు సంఖ్యలో ముస్లింలు పోటీ చేయడం, రికార్డు సంఖ్యలో గెలుపు సాధించడం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి నిదర్శనం. ట్రంప్ విద్వేష రాజకీయాల వల్లనే చాలామంది ముస్లింలు రాజకీయాల్లోకి వచ్చారని కూడా పలువురు విశ్లేషకుల అభిప్రాయం. ఇల్హాన్ ఉమర్ సోమాలియా శరణార్థి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో సోమాలియా కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో సోమాలియా శరణార్థిని ఆయన ఎదుర్కోక తప్పదు. మిన్నెసోటా అటార్నీ జనరల్గా మొదటి ముస్లిం కీత్ గెలిచారు. భారతదేశానికి చెందిన ముజ్తబా ముహమ్మద్ సెనెట్కు ఎంపికయ్యారు. 2016 కేవలం 16 ముస్లింలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 120 ముస్లింలు ఎన్నికల్లోకి దిగారు. ఇదంతా ట్రంప్ వల్లనే జరిగిందంటే తప్పులేదు. ఇల్హాన్ ఉమర్ తన ప్రసంగాన్ని అస్సలాము అలైకుం అల్హందులిల్లా అంటూ ప్రారంభించి అమెరికాలో ఇస్లాం ముస్లింల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పారు. అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్. థాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us. థాంక్ యూ ఫర్ వెల్కమింగ్ us టు సాంగ్ అండ్ డాన్స్. వాట్ an amazing journey this has been. I stand here before
before you tonight as your congresswoman elect with many firsts behind my name. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచంలో చిన్న విరామం. హమారా ఫైస్లా, మీ ఓటు అంటే మనందరి భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ ముస్లింల రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ముస్లింల అభివృద్ధిని పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందా? ముస్లింలకు తగినన్ని ఎమ్మెల్యే సీట్లు ఎవరిస్తారు? ముస్లిం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయా? ముస్లింల ధన మాన ప్రాణరక్షణ, సాంఘిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, రిజర్వేషన్లు, విద్య, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ లాంటి అంశాలు పట్టించుకుంటారా? చర్చించడానికి మే జిల్లాకొస్తోంది మీ స్ఫూర్తి టీవీ. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి? ముస్లింలు ఏ పార్టీని నమ్మొచ్చు? రెండుసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీనా, బాహాటంగానే మోదీకి స్నేహాస్తం అందిస్తున్న వైసీపీనా, జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్నా, మరో కొత్త మార్గం ఏదైనా ఉందా? తెలుసుకోండి హమారా ఫైస్లా కార్యక్రమంలో. ముస్లిం సమాజం ఇంత రాజకీయ సమస్య ఎదుర్కోవడానికి కారణం ఓట్లు వేసే ముందు ఆలోచన, ముందుచూపు, వ్యూహం, పథకం ఏమీ లేకుండా అమాయకంగా ఓట్లు వేయడమే. ఇనుప ముక్కలోని రేణువులన్నీ తలో దిశకు తిరిగి ఉంటాయి కాబట్టి ముస్లింల ఓట్లలాగే ఎలాంటి శక్తి ప్రభావం లేకుండా ఉంటాయి. కానీ అయస్కాంతంలోని రేణువులన్నీ ఒకేవైపు తిరిగి ఉంటాయి కాబట్టి అవి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఉంది. ముస్లిం ఓటర్లు ఎవరికి ఓటు వేయడం మంచిదో, రాజకీయ పార్టీల నుండి ముస్లింలు ఏం డిమాండ్ చేయాలో చర్చించడానికి మీ జిల్లాకు వస్తోంది మీ స్ఫూర్తి టీవీ. మీ జిల్లా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, మేధావులతో చర్చించనుంది. ఆ చర్చలు మీ స్ఫూర్తి టీవీలో వీక్షించండి. ముందు చూపుతో ఓటేయండి, ముస్లిం సమాజాన్ని బలోపేతం చేయండి. తప్పక చూడండి హమారా ఫైస్లా. మీ ఓటు అంటే మనందరి భవిష్యత్తు. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్ నాయకులకు హితవు పలికిన క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా నడపలేకపోతున్నాం, మనకు ఇప్పుడు కశ్మీర్ అవసరమా అని ప్రశ్న. ఏ దేశంలోనైనా మానవ ప్రాణాలు పోవడం బాధాకరమని వ్యాఖ్య. నిస్సహాయ పాలస్తీనాపై ఇజ్రాయెల్ మిసైల్ దాడులు, గత 6 నెలలుగా ప్రతిరోజు ఏవో ఒక దాడులు చేస్తూనే ఉన్న ఇజ్రాయెల్, నిస్సహాయ ప్రజలపై 2 రోజులు ఎడతెరిపి లేకుండా మిసైల్ దాడులు. రోహింగ్యాలను వెనక్కి పంపేది లేదన్న బంగ్లాదేశ్, ఇంకా పరిస్థితులు సానుకూలంగా లేవంటున్న బంగ్లాదేశ్, అసలు రోహింగ్యాలకు వాళ్ల స్వదేశం వెళ్లే భాగ్యం ఉందా అని వాపోతున్న మానవతావాదు. ఉర్దుగాన్ను బుజ్జగించడానికి అమెరికా ప్రయత్నిస్తుందా? పాత్రికేయుడు ఖషోగ్గీ హత్యలో సౌదీని ఇరకాటంలో పెడుతున్న టర్కీ, సౌదీ కోసం ఉర్దుగాన్ విరోధి ఫత్హుల్లా గులెన్ను అమెరికా నుండి సాగనంపే అవకాశాలు. సుప్రీంకోర్టులో గుజరాత్ హత్యాకాండ కేసు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ను సవాల్ చేసిన జకియా జాఫ్రీ, ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న విచారణ. మస్జిదుల చందాలతో 70 దళిత కుటుంబాల పునరావాసం, మహారాష్ట్రలో ఇళ్లు తగలబడిపోయిన దళితుల పట్ల సానుభూతి, చందా డబ్బులతో తిరిగి ఇళ్లు కట్టించిన ముస్లిం సమాజం. అబద్ధపు ఫత్వాల వెనుక కుట్ర బట్ట బయలు, అసలు ముఫ్తీ కాని వారి వ్యాఖ్యను ఫత్వా అంటూ ప్రచారం చేసిన ఏఎన్ఐ, అదే అదనుగా ప్రచారంలో పెట్టిన జాతీయ మీడియా. తెలంగాణ కాంగ్రెస్ను వీడుతున్న ముస్లిం నాయకులు,
ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో ముస్లిం సమాజానికి అన్యాయం జరిగిందంటున్న ఆబిద్ రసూల్ ఖాన్, తోడుగా హలీఫుర్ రెహమాన్ కూడా నిష్క్రమణ. భారీ వర్షాలతో కువైత్ అతలాకుతలం. కువైట్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడారి దేశాన్ని వరదలు ముంచెత్తాయి. పెట్రోల్ సీమలో వరదలు ఏరులై పారాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కారణంగా కువైట్ దేశం అతలాకుతలమైంది. వీధులన్నీ వరదలతో నిండిపోయాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కువైట్ మొత్తం అస్తవ్యస్తమైనది. రబ్బరు బోట్ల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. ఏర్పాట్లలో జరిగిన లోతుపాట్లకు కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రి హుసామ్ అల్ రౌమి రాజీనామా చేశాడు. మరోవైపు అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. సైన్యం, నేషనల్ గార్డ్ భారీ ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యంత అవసరం అయితే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. వరద తాకిడికి ఎన్నో వాహనాలు వరదలో కొట్టుకుని పోయాయి. ప్రజలు వరద దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. కువైట్ విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. రోహింగ్యాలను వెనక్కి పంపేది లేదన్న బంగ్లాదేశ్. మయన్మార్ తిరిగి వెళ్లడానికి ఇష్టపడే రోహింగ్యాలు ఎవరూ కనబడనందువల్ల బంగ్లాదేశ్ రోహింగ్యాలను వెనక్కి పంపే పథకాన్ని పక్కన పెట్టింది. శరణార్థులు వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదని శరణార్థి కమిషనర్ అబుల్ కమాల్ అన్నారు. అధికారులు బలవంతంగా వారిని పంపలేరని చెప్పారు. వెనక్కి వెళ్లేలా నచ్చజెబుతామని ఆయన అన్నారు. రోహింగ్యాలను వెనక్కి మయన్మార్ పంపుతారన్న ప్రకటన తర్వాత కొందరు శరణార్థి శిబిరాల నుంచి బయటకు పారిపోయారు. చాలామంది వెనక్కి వెళ్లేది లేదంటూ ప్రదర్శనలు చేశారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా రోహింగ్యాలు వెనక్కి వెళ్లే పరిస్థితులు లేవని చెప్పింది. బంగ్లాదేశ్ ఈ ఆలోచన మానుకోవడం పట్ల ఐక్యరాజ్య సమితి హర్షం ప్రకటించింది. కానీ దాదాపు 10 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించడం తలకు మించిన భారం అవుతుందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. రోహింగ్యాల పట్ల మయన్మార్ వైఖరిని, మయన్మార్ నేత ఆంగ్ సన్ సూచీ వైఖరిని అమెరికాతో సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ విధంగా రోహింగ్యాలను ఎక్కువ కాలం మయన్మార్కు బయట ఉంచేస్తే ఆ తర్వాత వారు తమ సొంత దేశాన్ని, తమ జాతీయతను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం రోహింగ్యాలను ఆదుకోవడానికి తీసుకున్నదా, లేక మయన్మార్ బంగ్లాదేశ్ల మధ్య ఏదైనా లోపాయికారీ ఒప్పందం ఉందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మయన్మార్ రోహింగ్యాల భద్రత విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రపంచ దేశాల వైఫల్యానికి, ఐక్యరాజ్య సమితి వైఫల్యానికి నిదర్శనం. ఉర్దుగాన్ను బుజ్జగించడానికి అమెరికా ప్రయత్నిస్తుందా? టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్ను బుజ్జగించడానికి అమెరికా ప్రయత్నిస్తుందా? సౌదీ జర్నలిస్టు ఖషోగ్గి హత్య తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లు కనబడుతుంది. టర్కీలో అధ్యక్షుడు ఉర్దుగాన్కు శత్రువుగా భావించే ఫత్హుల్లా గులేన్ అమెరికాలో ఆశ్రయం పొందాడు. ఇప్పుడు ఖషోగ్గి హత్యలో సౌదీ అడ్డంగా దొరికిపోవడాన్ని ఆసరగా తీసుకుని టర్కీ సౌదీపై, అమెరికాపై ఒత్తిడి పెంచింది. సౌదీపై టర్కీ ఒత్తిడి చేయకుండా టర్కీని బుజ్జగించడానికి అమెరికాలో ఆశ్రయం తీసుకున్న ఫత్హుల్లా గులేన్ను బయటకు సాగనంపాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. టర్కీలో ఉర్దుగాన్ను గద్దె దింపడానికి 2016లో చేసిన కుట్రకు ఫత్హుల్లా గులేన్పై ఆరోపణలున్నాయి. గులేన్ను అమెరికా నుంచి బయటకు పంపడం చట్టబద్ధంగా సాధ్యమా కాదా అన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గులేన్ను అప్పగించాలని ఉర్దుగాన్ ఎప్పటి నుంచో అమెరికాను కోరుతున్నాడు. అది ఇలా నెరవేరే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.